రాత్రంతా రాకపోయేసరికి ఇంకా రామేమో అనుకుని ఏడుస్తూ కూర్చుంది. అయినా దానికి అక్కడ సుఖంగా ఉన్నట్టు లేదు. కొన్నాళ్ళు నా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? పెళ్లికి ముందు నాలా ఉండేది, ఇప్పుడు మీలా ఉంది. నేను ఏం లోడ్ చేశానండి? మీరు కూడా దానికే సపోర్ట్ చేస్తారండి. అసలు భార్య భర్త అన్నాక ఇద్దరు మధ్య చిటికి మాటికి గొడవలు జరుగుతుంటాయి, వాటికి సర్దుకుపోవాలి. అంతేగాని తెగ వరకు రాకూడదు. ఇప్పుడు నాతో పంపిస్తారా లేదా? తల్లిగా నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. తర్వాత దాని ఇష్టం మీ ఇష్టం, మీరే వెళ్ళి మాట్లాడుకోండి. ఉండండి, కాఫీ తెస్తాను. కొంచెం షుగర్ ఎక్కువైంది. అలాగే. రాత్రంతా నిద్రపోకుండా క్షణముఖ యుగంగా ఎదురు చూశాను తెలుసా? అయినా అంత ప్రేమ ఉంటే రాత్రి వచ్చేవాడు. నువ్వు బండబుద్ధులు తింటే నేను ఎలా భరిస్తాను అనుకున్నావు? భర్త అంటే భరించేవాడనే అర్థం. భరించలేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చాలా భరించాను, ఇంకా భరించే ఓపిక నాకు లేదు. ఇక నుంచైనా నీలో మార్పు వస్తే సరే సరే, లేదా విడిపోవడం. సిగ్గులేదు ఆ మాట్లాడడానికి. భార్య భర్తల బంధం అంటే జీవితాంతం కలిసి ఉండడం. నా కంటాలో ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని వదలను. రండి మన ఇంటికి వెళ్దాం. ఎందుకు ఇంటికెళ్ళాక నీ ఇష్టం వచ్చిన తిట్టి మళ్ళీ అలా చేయటానికా? ఛాన్స్ దొరికింది కదా అని తెగ రెచ్చిపో మాకు. నేను మా ఇంటి నుంచి 9 పెట్టెలు తీసుకొచ్చాను. ఆ పెట్టెల్లోంచి ఇలాంటిది ఏదైనా ఒక్క ఫోటో దొరికిందా? దొరికింటే నువ్వేం చేసుండేవాడివి? ఒకవేళ దొరికినా నేను నియంత రాద్దాంత మాత్రం చేసేవానిక తల్లు. ఎందుకు చేస్తావు? అలాంటి సంబంధాలు నీకు అలవాటే కాబట్టి. ఇదిగో నాకు ప్రాణం ఉన్నంత వరకు నేను ఇవన్నీ ఒప్పుకోను. నీకు అవే ముఖ్యం అనుకుంటే నాకు కష్ట విషయం తెచ్చిపో, సారి చచ్చి అనుకుంటాను.